వరుస విజయాలతో టాలీవుడ్లో ఏ హీరోకి లేనంత సక్సెస్ ట్రాక్తో దూసుకుపోతున్న అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ డీజే దువాడ్ జగన్నాథన్. ఈ మూవీపై ముందు నుంచి మంచి అంచనాలే ఉన్నా కానీ తొలి రోజు డివైడ్ టాక్ వచ్చింది. అయితే ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే అసలు ఈ టాక్కి డీజే చూసే జనాలకి ఏమాత్రం సంబంధం లేకుండా పోయిందనే సంగతి అర్థమవుతుంది. తన కెరియర్లోనే బెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ను రాబట్టాడు బన్నీ. అల్లు అర్జున్ కెరియర్లో ఇప్పటి వరకు హయ్యెస్ట్ గ్రాసర్ అయిన సరైనోడుకు రెట్టింపు స్థాయిలో తొలి రోజు డీజే కలెక్షన్స్ ఉండడం అందరినీ ఆశ్చర్యం కలిగించే విషయం. ఏపీ ప్లస్ నైజాముల నుంచి ఈ చిత్రానికి 18.36 కోట్ల రూపాయల షేర్ వసూలు కాగా గ్రాస్ 24 కోట్లను దాటింది. నైజాం ఏరియా నుంచి 4.95 కోట్లు, సీడేట్ 2.7 కోట్లు, ఉత్తరాంధ్ర 1.94 కోట్లు, గుంటూరు 2.26 కోట్లు, కృష్ణ 0.99 కోట్లు, ఈస్ట్ 2.55 కోట్లు, వెస్ట్ 2.8 కోట్లు, నెల్లూరు నుంచి 0.86 కోట్లు షేర్ వసూలైంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 18.36 కోట్లు రాబట్టిన డీజేకు కర్ణాటక నుంచి 2.96 కోట్లు, యుఎస్ఏ నుంచి 1.58 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రెస్ట్ ఆఫ్ వరల్డ్ కలిపి 0.85 కోట్లు వచ్చాయి. మొత్తం మీద ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా షేర్ 23.75 కోట్లు రూపాయలు కాగా గ్రాస్ 33.9 కోట్లు. మొదటి రోజు టాలీవుడ్లో టాప్ గ్రాసర్స్లో 7వ స్థానంలో నిలిచిన దువాడ జగన్నాథం సౌత్ ఇండియన్ మూవీస్లో 10వ స్థానంలో నిలిచింది. రెండో రోజు కూడా సూపర్ స్ట్రాంగ్గా నిలవడంతో దువాడ్ జగన్నాథం మరికొన్ని రోజులు కంటిన్యూ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.